ಆಟವನ್ನು ಆಡದೆ ಹರೀಶ್ వైశాఖ పౌర్ణమి శ్రీ శంకరదాసమయ్య గారి జయంతి ఉత్సవాలు ఈ మేరు సంఘం వారు ఈ యొక్క మేరు యొక్క గురువు పరంపరలో పట ఈ శంకరదాసమయ్య గారు యొక్క మూల విరాట్. ఈయన గారు శంకరదాసమయ్య గారు అనేవారు దాదాపుగా 1000 సంవత్సరాల క్రితమే ఈయన ఆయన గురుదేవంగా పూజించబడుతున్నాడు. ఆ గురు పరంపరలో పట్టినే వీళ్ళంతా మేనవారందరూ ఆ యొక్క గురువుగా భావించుకుంటూ ఆయన యొక్క జయంతి ఈ వైశాఖ పౌర్ణమి నాడు చేస్తున్నారు. దానికి ఈరోజు వీళ్ళంతా కలిసి కుల బాంధవులంతా కలిసి ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. దానికి కార్యక్రమం చేశాము. నీ యొక్క గురువుగారిగా ఈ విషయం వీళ్ళకి చెప్పాలని చెప్పి అనుకున్నాము. దాని పక్కన ఏంటంటే మేరోల యొక్క కులగురువు శంకర దాసమయ్య గారు ఆయన యొక్క మూల పురుషులు కనుక వీళ్ళకి తప్పకుండా వీరందరూ ఆ యొక్క కృపా కటాక్షలు కలగాలని శంకర దాసమయ్య భగవానికి ఏదో సంకల్పం రాలేదు చేద్దామన్నటువంటి తపన ఇప్పుడు కలిగింది కాబట్టి గత వారం రోజుల నుండి మేము ఈ పూజ చేయాలని చెప్పి మేము అనుకున్నాం. అయితే ఈ జిల్లా లోపల కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత కూడా మేము శంకరదాసమైన ప్రతి మండలం లోపల కుల బాంధవులకు అందరికీ చెప్పడం జరిగింది. వారు కూడా ప్రతి మండలం లోపల ఇవాళ ప్రతి ఒక్కరూ ఈ పూజ చేస్తున్నారు. విషయం ఏంటంటే మా కులదైవం అటువంటి ఈ శంకరదాసమైన ఇప్పటి వరకు కూడా మా జిల్లా కేంద్రంలో కూడా ఎప్పుడు కార్యక్రమాలు ఏర్పాటు చేయలేదు. మరి ఏదో సమయం సందర్భం వచ్చింది మేము చేసుకోవాలని ఆలోచన కొంచెం చేసినాం. మరి మా కుల గురువు గారు శ్రీ నిరంజన్ గారు కూడా చాలా రోజుల నుంచి చెప్తున్నారు మీరు చేసుకోని అని చెప్పి. ఎందుకంటే వారు దాదాపుగా మాకు ఒక 400-500 సంవత్సరాల క్రితం వెల్లుల్లో వెలిసిన దేవుడికి వారు అనువంశిక అర్చకులు. అంటే గత 10 పీడీల నుండి వాళ్ళు ఆ దేవాలయానికి నిత్య పూజలు నైవేద్యాలు చేస్తారు. చివరిగా వాళ్ళ తండ్రి గారు కూడా 50 సంవత్సరాల నుండి ఆ గుడికి సేవ చేసిండ్రు. మరి వారి యొక్క పుత్రుడు కాబట్టి వారు కూడా వాళ్ళ తండ్రి నుంచి వచ్చినటువంటి సంక్రమించినటువంటి ఆ వారసత్వము వారు కూడా మరి మనం చేద్దామని చెప్పి అనుకోవడము మరి మన సంఘంలో కాదు రావడం అంటే ఇక మా మేరు కులస్తులు పూర్వజన్మలు చేసుకున్న సుకృతం అని అంటున్నాం. ఎందుకనంటే వాళ్ళు మా అనువంశిక గురువులు దొరకడం అనేది చాలా గొప్పవైన విషయము. మరి ఈ సందర్భంగా మా కుల బాంధవులు కూడా ఒక విషయం చెప్తున్నా, మాకు కుల గురువులు అనేది ఎప్పుడో పరంపర వెళ్ళిపోయింది. 70-75 సంవత్సరాల క్రితము అంత మర్చిపోయాను. మరి వాళ్ళు కూడా నిరంజన్ స్వామి గారు కూడా మాకు అందరికీ దీక్షలు ఇచ్చి మాకు కూడా ఉపదేశం ఇస్తే మేము వాళ్ళ శిష్యరికం లోపల ఆయన గురువుగా భావించుకుంటున్నాం. వారు కూడా మాకు అందరికీ ఉపదేశాలు ఇచ్చి వారు మాకు మూల గురువుగా వారు కూడా కొనసాగించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. జయమేరు వారి వేడుకలు మా స్థానిక భరణ జగిత్యాల మేరుసంగ భవనంలో ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నాము. దీనికి విచ్చేసిన ప్రతి మేరుకల బంధువులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడు కూడా ఇదే విధంగా మనం జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని మేరుకులందరినీ కోరడం అనేది. జయ మేరు జయ.